హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని తీసుకొని కేవలం వొకాబులరీ మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కేవలం వొకాబులరీ ఎవరికి అవసరమైందో వారికి మాత్రమే, అంటే ట్రాన్స్లేషన్ లేకుండా ఇందులో కవర్ అయినటువంటి మొత్తం వొకాబులరీని మనం తెలుగులో ఏమంటారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోను కూడా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇందులో ఇండియాస్ ఇన్విటేషన్, అంటే ఇండియా యొక్క ఆహ్వానం. తాలిబాన్ ఎన్వాయ్ అంటే రాయబారి. ఇన్ యుఏఈ ఈజ్ రొటీన్, అంటే ప్రతిరోజు జరిగే కార్యక్రమం. నో చేంజ్ ఇన్ స్టాన్స్ అంటే వైఖరి. సే అఫీషియల్స్ అంటే అధికారులు. నేను కేవలం వొకాబులరీ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే వొకాబులరీ అవసరం ఉందో వాళ్ళు నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ద ఇన్విటేషన్ అంటే ఆహ్వానం ఫ్రమ్ ద ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ అంటే భారత దౌత్య కార్యాలయం లేదా రాయబార కార్యాలయం ఇన్ ద యుఏఈ టు ద యాక్టింగ్ ఆఫ్ఘన్ అంబాసిడర్ అండ్ తాలిబాన్ ఎన్వాయ్. ఎన్వాయ్ అన్న కూడా రాయబారి లేదా దూత. ఎన్వాయ్ యొక్క సినానిమ్స్ ఏంటంటే అంబాసిడర్ అని కూడా చెప్పుకోవచ్చు. బద్రుద్దీన్ హక్కానీ ఫర్ ద రిపబ్లిక్ డే రిసెప్షన్ ఈజ్ రొటీన్. అఫీషియల్ సోర్సెస్ సెడ్. అఫీషియల్ సోర్సెస్ అంటే అధికారిక వర్గాలు. రియాక్టింగ్ అంటే స్పందించడం. టు క్రిటిసిజం అంటే విమర్శ. దట్ ద మోడీ గవర్నమెంట్ ఈజ్ నార్మలైజింగ్ అంటే సాధారణ స్థితికి తీసుకురావడం. ద తాలిబాన్ రెజిమ్ అంటే తాలిబాన్ పాలన. రెజిమ్ అంటే పాలన, ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకంగా. దోజ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద పాస్ట్ ఫర్ టెర్రర్ అటాక్స్ అంటే తీవ్రవాద దాడులు. అటాక్స్ అంటే దాడులు, టెర్రర్ అంటే తీవ్రవాద. ఆన్ ఇండియన్ మిషన్స్ అంటే భారతీయ కార్యకలాపాలు. బద్రుద్దీన్ హక్కానీ ద చార్జ్ ది ఎఫైర్స్ ఎట్ ద ఆఫ్ఘన్ ఎంబసీ అంటే ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయం ఇన్ అబుదాబి వాజ్ ఫార్మర్లీ ఎ మెంబర్ ఆఫ్ ద హక్కానీ నెట్వర్క్. ఫార్మర్లీ అంటే మాజీ అండ్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఏ క్లోజ్ అసోసియేట్ అంటే సన్నిహిత అనుచరుడు. అసోసియేట్ అంటే అనుచరుడు, క్లోజ్ అంటే సన్నిహిత. ఆఫ్ ఇట్స్ హెడ్స్ తాలిబాన్ ఇంటీరియర్ మినిస్టర్. ఇంటీరియర్ అంటే అంతర్గత, మినిస్టర్ మంత్రి. సిరాజుద్దీన్ హక్కానీ అండ్ హిస్ ఫాదర్ జలాలుద్దీన్ హక్కానీ. ద సోర్సెస్ అంటే వర్గాలు. అఫీషియల్ సోర్సెస్ అంటే అధికారిక వర్గాలు. దట్ ద ఇన్విటేషన్ అంటే ఆహ్వానం హ్యాడ్ గాన్ అవుట్ యాజ్ రొటీన్ ప్రాక్టీస్ టు ఆల్ డిప్లొమాటిక్ మిషన్స్ అంటే దౌత్య కార్యకలాపాలు. డిప్లొమాటిక్ అంటే దౌత్య, మిషన్స్ అంటే కార్యకలాపాలు. అక్రెడిటెడ్ అంటే గుర్తింపు పొందబడిన బై ద యుఏఈ గవర్నమెంట్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ పాకిస్తాన్. ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. విత్ హూమ్ ఇండియాస్ డిప్లొమాటిక్ టైస్ అంటే దౌత్య సంబంధాలు. ఆర్ ఫ్రోజన్ అంటే స్తంభించిపోవడం. డిప్లొమాటిక్ టైస్ ఆర్ ఫ్రోజన్ అంటే దౌత్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఇన్ ఎడిషన్ అంటే అదనంగా. ద ఇండియన్ ఎంబసీ ఇన్ అబుదాబి అడ్రస్డ్ ద ఇన్విటేషన్. అడ్రస్డ్ అంటే ప్రసంగించారు. టు ద ఎన్వాయ్. ఎన్వాయ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, రాయబారి, అంబాసిడర్ ఆఫ్ ద ఎంబసీ. ఎంబసీ అంటే దౌత్య కార్యాలయం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, నాట్ ద ఇస్లామిక్ ఎమిరేట్. అండ్ ద సోర్సెస్ పాయింటెడ్ అవుట్ ద ఆఫ్ఘన్ ఎంబసీ. సోర్సెస్ అంటే వర్గాలు. పాయింటెడ్ అవుట్ అంటే ఎత్తి చూపడం. ఎంబసీ అంటే దౌత్య కార్యాలయం. ఇన్ యుఏఈ స్టిల్ ఫ్లైస్ ద రిపబ్లిక్ ట్రికలర్. ఫ్లైస్ అంటే ఎగురుతుంది. ట్రికలర్ అంటే త్రివర్ణ పతాకం. ఇండియా టు
హ్యాస్ అలోడ్. అలోడ్ అంటే అనుమతించారు. ద ఎంబసీ అంటే దౌత్య కార్యాలయం ఇన్ ఢిల్లీ. క్లోజ్ డౌన్ ఇన్ ప్రొటెస్ట్, ప్రొటెస్ట్ అంటే నిరసన. బై ద ప్రీవియస్ అంబాసిడర్, ప్రీవియస్ అంటే మునుపటి, అంబాసిడర్ అంటే రాయబారి, మునుపటి రాయబారి, ఫరీద్ మమున్జై టు బి రీఓపెన్ బై ఆఫ్ఘన్ కన్సూల్స్ హూ ఆర్ మోర్ ఎంగేజ్డ్ విత్ తాలిబాన్ రెజీమ్. కాన్సూల్స్ అంటే పౌరులకు రక్షణ కల్పించేందుకు నియమించబడిన ప్రత్యేక అధికారి. తాలిబాన్ రెజీమ్ అంటే తాలిబాన్ పాలన. ఫ్లాగ్ అంటే జెండా. ఆన్ ద ఎంబసీ అంటే కార్యాలయం. హ్యాస్ నాట్ చేంజ్డ్ టు ద తాలిబాన్ రెజీమ్స్. ద హక్కానీ నెట్వర్క్ వాస్ హెల్డ్ రెస్పాన్సిబుల్, హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇది హెల్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. హోల్డ్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత వహించడం. ఫర్ సెవరల్ అటాక్స్, సెవరల్ అటాక్స్ అంటే అనేక దాడులు, సెవరల్ అంటే అనేక, అటాక్స్ అంటే దాడులు. ఆన్ ఇండియన్ మిషన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్క్లూడింగ్ అంటే సహా ద 2008 కాబూల్ ఎంబసీ. కాబూల్ ఎంబసీ అంటే కాబూల్ దౌత్య కార్యాలయం. కార్ బాంబింగ్ ఇన్ విచ్ 58 పీపుల్ వర్ కిల్డ్, కిల్డ్ అంటే చంపబడ్డారు. ఇన్క్లూడింగ్ అంటే సహా టూ సీనియర్ ఇండియన్ డిప్లొమాట్స్ అంటే ఇండియన్ డిప్లొమాట్స్ అంటే భారతీయ రాయబారులు. టూ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్సనల్, సెక్యూరిటీ ఫోర్సెస్ పర్సనల్ అంటే భద్రతా దళాల సిబ్బంది. సెక్యూరిటీ అంటే భద్రత, ఫోర్సెస్ దళాల, పర్సనల్ సిబ్బంది. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్సనల్ అంటే భారతీయ భద్రతా దళాల సిబ్బంది. ద ఇన్విటేషన్, ఆహ్వానం. టు ఎ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ అడ్రస్డ్, అడ్రస్డ్ అంటే ప్రసంగించారు. యాజ్ హిజ్ ఎక్సలెన్సీ బద్రుద్దీన్ హక్కానీ దట్ వాజ్ రిపోర్టెడ్ ఆన్ సోషల్ మీడియా బై ఆఫ్ఘన్ జర్నలిస్ట్ బిలాల్ సర్వాయ్ రైజ్డ్ ఐబ్రోస్. రైజ్డ్ ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు పైకి ఎత్తారు. అమాంగ్ ద ఇండియన్ డిప్లొమాటిక్ కమ్యూనిటీ దిస్ ఇన్విటేషన్ అంటే ఈ ఆహ్వానం. అట్టర్లీ అంటే పూర్తిగా, ఎగనిస్ట్ వ్యతిరేకంగా. బేసిక్ ఎక్స్పెక్టేషన్ అంటే ప్రాథమిక అంచనా. ఎమర్జింగ్ అంటే ఉద్భవిస్తున్న. డెమోక్రటిక్ ప్రజాస్వామ్య. ప్రొటెక్ట్ అంటే రక్షించు. డిఫెండ్ అంటే కాపాడు. రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన. టెర్రరిస్ట్స్ అంటే తీవ్రవాదులు. కిల్డ్ అంటే చంపబడిన అండ్ మరియు. వూండెడ్ అంటే గాయపడిన. ఇండియన్ సిటిజన్స్ భారతీయ పౌరులు. ఆఫ్ఘనిస్తాన్స్ ఎంబాసిడర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రాయబారి. రిప్రజెంట్స్ అంటే ప్రాతినిధ్యం వహించడం. ఆఫ్ఘన్స్ అర్జ్ ఇండియా, అర్జ్ అంటే వేడుకోవడం. టు ఎండ్ అంటే ముగించమని. నార్మలైజేషన్ అంటే సాధారణ స్థితి. హీ యాడెడ్, అతను జోడించారు. ఇది కేవలం వొకాబులరీ, ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.